हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल सन्ही किचन। विनायक चवती रोजु विघ्नेश्वरुडिकी पूज एला चेयालो ई वीडियोलो तेलुसुकुंदाम। वीडियोनी स्किप चेयकुंडा चूडंडी। हिंदुवुलु ए कार्यक्रमानी प्रारंभिंचिना एटुवंटि विघ्नालु आटंकालु लेकुंडा कोनसागालनी तोलि पूजनु गणनाथुडिकी चेस्तारु। पार्वती तनयुडु अनुग्रहं पोंदिते अन्नी कार्यालु जयमवुतायनी प्रगाढ नम्मकं। भाद्रपद शुक्लपक्ष चवति रोजुने विनायकुडि जननं जरिगिंदनी गणाधिपत्यं वच्चिंदने पलु कथलु प्रचारंलो उन्नायि। अयिते विज्ञाधिपतिगा गणनाथुडु पूजलंदुकुंटुन्नाडु। ई विनायक चवति पंडुगनु कुल मत जातुलकु अतीतंगा जरुपुकोवडं मरो विशेषं। हिंदुवुलकु तोलि पंडुग विनायक चवति। प्रति ओक्करू तम इंट्लो स्वामिनि पूजिस्तारु। विनायक स्वामी व्रतं अलाने पूजा विधानं ఎలా చేయాలో తెలుసుకుందాం। వినాయక చవితి రోజున ప్రాతకాలమే లేచి ఇంటిని శుభ్రం చేయాలి। తర్వాత తలంటు స్నానం చేసి ఉతికిన వస్త్రాలను ధరించాలి। మామిడాకులు తోరణాలు కట్టి ఇంటిని అలంకరించాలి। ఓ పీటకు పసుపు రాసి ఇంటికి ఈశాన్య భాగంలో లేదా ఉత్తర దిక్కులో ఉంచాలి। ఓ పళ్ళెంలో బియ్యం వేసి వాటిపై తమలపాకులు పెట్టుకోవాలి। అగరత్తులు వెలిగించి దీపారాధన తర్వాత శ్లోకం చదువుకోవాలి। ఓం దేవీం వాంచ మజనయంత దేవాస్తాం విశ్వరూపః పశవో వదంతి సానో మంద్రేశ మూర్జం దుహానాదే నుర్వాగ స్మానూప సుష్టిత్తైతు అయం ముహూర్తస్తు సుముహూర్తోస్తు యాశివో నామరూపాభ్యాం యా దేవి సర్వమంగళా తయం సంస్మరణా తుస్సాం సర్వతో జయమంగళం అని చదువుకోవాలి। ఈ శ్లోకం పూర్తైన తర్వాత పీటపై వినాయక ప్రతిమను ఉంచి పాల వెల్లికి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి విగ్రహం తలపై వచ్చేలా దాన్ని వేలాడదీయాలి। పాల వెల్లి అంటే వినాయకుడికి మనం గోపురం లాగా కడతాం కదా, దాన్ని పాల వెల్లి అంటారు। ఈ పాల వెల్లి పైన పత్రి వేసి నలువైపులా మొక్కజొన్న పొత్తులు పళ్ళతో అలంకరించాలి। ఉండ్రాళ్ళు కుడుములు పాయసం గారెలు పులిహోర మోదకులు జిల్లేడుకాయలు మొదలైన పిండి వంటలు సిద్ధం చేసుకోవాలి। రాగి లేదా ఇత్తడి పాత్రను తీసుకొని పసుపు రాసి అందులో నీళ్లు వేసి పైన టెంకాయ జాకెట్ ఉంచి కలశం ఏర్పాటు చేసుకోవాలి। పూజ చేసుకోవడానికి కావాల్సిన సామాగ్రి పసుపు కుంకుమ గంధం అగరొత్తులు కర్పూరం తమలపాకులు పూలు అరటి పండ్లు కొబ్బరికాయలు బెల్లం తోరం కుందులు నెయ్యి నూనె వత్తులు 21 రకాల పత్రి ఉద్దరిణి నైవేద్యాలు। పూజా విధానం ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ అని 3 సార్లు చేతిలో నీరు వేసుకొని ఆచమనం చేసుకోవాలి। ఆచమనం తర్వాత శ్లోకాలను ఉచ్చరించాలి। ఓం గోవిందాయ నమః ఓం విష్ణవే నమః ఓం మధుసూదనాయ నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం వామనాయ నమః ఓం శ్రీధరాయ నమః ఓం ఋషికేశాయ నమః ఓం పద్మనాభాయ నమః ఓం దామోదరాయ నమః ఓం సంకర్షనాయ నమః ఓం వాసుదేవాయ నమః ఓం ప్రద్యుమ్నాయ నమః ఓం అనిరుద్ధాయ నమః ఓం పురుషోత్తమాయ నమః ఓం అదోక్షజాయ నమః ఓం నారసింహాయ నమః ఓం అచ్యుతాయ నమః ఓం ఉపేంద్రాయ నమః ఓం హరయే నమః ఓం శ్రీకృష్ణాయ నమః ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మే నమః। ఈ శ్లోకాలు చదవడం పూర్తయిన తర్వాత కుడి చేతిలో అక్షింతలు తీసుకొని దేవుడిపై చల్లుతూ ఈ మంత్రాలు చదవాలి। ఓం శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమః ఓం ఉమా మహేశ్వరాభ్యాం నమః ఓం వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః ఓం శచి పురందరాభ్యాం నమః ఓం అరుంధతి వశిష్ఠాభ్యాం నమః ఓం శ్రీ సీతారామాభ్యాం నమః ఓం నమస్వరేభ్యో మహాజనేభ్యా అయం ముహూర్తస్తు సుముహూర్తోస్తు। ఈ మంత్రాలు చదవడం పూర్తయిన తర్వాత అక్షింతలు తలపై నుంచి వెనక వేసుకుంటూ ఈ మంత్రం చెప్పుకోవాలి। ఉత్తిష్టంతు భూత పిశాచః ఏతే భూమి భారక ఏతాశమ విరోధేన బ్రహ్మకర్మ సమారభే
ఈ మంత్రాన్ని చదువుతూ అక్షింతలు తలపై నుంచి వెనక వేసుకోవాలి. ఇప్పుడు ప్రాణాయామం చెప్పుకోవాలి. ఓం భూహ ఓం భువహ ఓం సువహ ఓం మహహ ఓం జనహ ఓం తపహ ఓం సత్యం ఓం తత్సర్వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ ఓం పోజ్యోతీరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాంగతోపి యానః స్మరేద్వై విరూపాక్షం సా బాహ్యభ్యంతరుస్సుచిః అని నాలుగు దిక్కుల ఉద్ధరణితో నీళ్లు చల్లి శుద్ధి చేయాలి. ఇప్పుడు సంకల్పం చెప్పుకోవాలి. మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థ్యం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాంజాయ ప్రవర్తమానస్య అద్య బ్రాహ్మణః ద్వితీయాపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే నదీ సమీపే. మీకు ఏ నది సమీపంలో ఉంటే ఆ నది పేరు చెప్పుకోవాలి. శ్రీశైలస్యే నివాసిత గృహే అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన శ్రీ శోభకృతనామ సంవత్సరే. దక్షిణాయనమా ఉత్తరాయణమా చెప్పుకోవాలి. వర్షఋతే బాధప్రదమాసే శుక్లపక్షే చతురాధ్యం తిది సౌమ్యవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే ఏవంగున విశేషణ విశిష్టాయాం శుభతిదౌ శ్రీమాన్. గోత్రాలు చెప్పుకోవాలి, నామధేయాలు చెప్పుకోవాలి. ధర్మపత్ని సమేతోహం సకుటుంబస్య క్షేమస్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యభ్యం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థస్థిత్యర్థం పుత్రపౌత్రాభివృద్ధ్యర్థం సకల కార్యేషు సర్వదా దిగ్విజయ సిద్ధ్యర్థం శ్రీ వరసిద్ధి వినాయక దేవత ముదిస్య శ్రీ వరసిద్ధి వినాయక దేవతా పూజాం కరిష్యే అదౌ నిర్విఘ్న పరిసమాప్యార్థం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే అంటూ కుడిచేయి ఉంగరం వేలితో నీళ్లు ముట్టుకోవాలి. భవసంచిత పాపౌఘ విధ్వంసన విచక్షణం విజ్ఞాంధకార భాస్వంతం విఘ్నరాజ మహం భజే ఏకదంతం శూర్పకర్ణం గజవ్రక్తం చతుర్భుజం పాశాంకుశధరం దేవం ధ్యాయేత్ సిద్ధి వినాయకం ఉత్తమం గణనాదస్య వ్రతం సంపతర్కం శుభం భక్తాభీష్టప్రదం తస్మాత్ ధ్యాయేతం విఘ్ననాయకం. షోడశోపచార పూజ అంటే ఆ గణేశుణ్ణి ఇంట్లోకి ఆహ్వానించడం. ఈ మంత్రాలు చదివేటప్పుడు చేతిలోకి అక్షింతలు తీసుకుని విఘ్నేశ్వరుడి మీద చల్లుతూ ఉండాలి. ఒక్కో మంత్రం చదివిన తర్వాత ధ్యాయేత్ గజాననం దేవం తప్తకాంచన సన్నిభం చతుర్భుజం మహాకాయం సర్వాభరణభూషితం శ్రీమహాగణాధిపతే నమః ధ్యాయామి అత్రాగచ జగన్వంద్య సురరాజార్చితేశ్వర అనాథనాద సర్వజ్ఞ గౌరీగర్భ సముద్భవ ఆవాహయామి మౌక్తికై పుష్యరాగైశ్చ నానారత్నైర్విరాజితం రత్నసింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యాతం ఆసనం సమర్పయామి. గౌరీపుత్ర నమస్తేస్తు శంకర ప్రియనందన గృహణార్ఘ్యం మాయాదత్తం గంధపుష్పాక్షతైర్యుతం ఆర్ఘ్యం సమర్పయామి. గజవ్రక్త నమస్తేస్తు సర్వాభీష్ట ప్రదాయక భక్త్యాపాద్యం మాయాదత్తం గృహానద్విరధానన పాద్యం సమర్పయామి. అనాథనాద సర్వజ్ఞ గీర్వానవర పూజిత గృహాణచామనం దేవ తుభ్యం దత్తం మయా ప్రభో ఆచమనీయం సమర్పయామి. దధిక్షీర సమాయుక్తం ధామద్వాజ్యేన సమన్వితం మధుపర్కం గృహాగ్నేదం గజవ్రక్తం నమోస్తుతే మధుపర్కం సమర్పయామి. స్నానం పంచామృతైర్దేవ గృహాన గణనాయక అనాదనాద సర్వజ్ఞ గీర్వానగణ పూజిత పంచామృత స్నానం సమర్పయామి. గంగాది సర్వతీర్థ్యభ్యం
ఆహృతైరమలిర్నలై స్నానం కురుష్వ భగవాను మా పుత్ర నమోస్తుతే శుద్ధోదక స్నానం సమర్పయామి. రక్తవస్త్రద్వయం చారు దేవయోగ్యం చ మంగళం శుభప్రదం గృహానత్వం లంబోదరహారాత్మజ వస్త్రయజ్ఞం సమర్పయామి. రాజితం బ్రహ్మసూత్రం చ కాంచనం చోత్తరీయకం గృహాన సర్వదేవజ్ఞ భక్తానామిష్టదాయక ఉపవీతం సమర్పయామి. చందనాగరు కర్పూర కస్తూరి కుంకుమాన్వితం విలేపనం సురశ్రేష్ట ప్రీత్యర్థ్యం ప్రతిగృహాత్యాం గంధాన్ సమర్పయామి. అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలియాం తండులాన్ శుభాన్ గృహాణ పరమానంద ఈశపుత్ర నమోస్తుతే అక్షతాన్ సమర్పయామి. సుగంధాని సుపుష్పాని జాజికుంద ముఖాని చ ఏకవింశతి పత్రాన్ని సంగృహాన నమోస్తుతే. అదాంగ పూజ అంటే పుష్పాలతో పూజించాలి, ఒక్కో మంత్రం చదువుతూ ఒక్కో పుష్పం సమర్పించాలి. గణేశాయ నమః పాదౌ పూజయామి, ఏకదంతాయ నమః గుల్ఫౌ పూజయామి, శూర్పకర్ణాయ నమః జానుని పూజయామి, విఘ్నరాజాయ నమః జంగే పూజయామి, అకువాహనాయ నమః ఊరు పూజయామి, హేరంబాయ నమః కటిం పూజయామి, లంబోదరాయ నమః ఉదరం పూజయామి, గణనాదాయ నమః నాభిం పూజయామి, గణేశాయ నమః హృదయం పూజయామి, స్థూలకంఠాయ నమః కంఠం పూజయామి, గజవ్రక్తాయ నమః వ్రక్తం పూజయామి, విఘ్నహంత్రే నమః నేత్రం పూజయామి, శూర్పకర్ణాయ నమః కర్ణౌ పూజయామి, ఫాలచంద్రాయ నమః లలాటం పూజయామి, సర్వేశ్వరాయ నమః శిరః పూజయామి, విఘ్నరాజాయ నమః సర్వాణ్యంగాని పూజయామి. ఏకవింశతి పత్ర పూజ మంత్రాలు చదువుతూ పత్రాలతో పూజించాలి. సుముఖాయ నమః మాచీపత్రం పూజయామి, గణాధిపాయ నమః బృహతీపత్రం పూజయామి, ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం పూజయామి, గజాననాయ నమః దుర్వాయుగ్మం పూజయామి, హరసూనవే నమః దతూరపత్రం పూజయామి, లంబోదరాయ నమః బదరీపత్రం పూజయామి, గుహాగ్రజాయ నమః అపామార్గపత్రం పూజయామి, గజకర్ణాయ నమః తులసీపత్రం పూజయామి, ఏకదంతాయ నమః చూతపత్రం పూజయామి, వికటాయ నమః కరవీరపత్రం పూజయామి, భిన్నదంతాయ నమః విష్ణుక్రాంతపత్రం పూజయామి, వటవే నమః దాడిమీపత్రం పూజయామి, సర్వేశ్వరాయ నమః దేవదారుపత్రం పూజయామి, ఫాలచంద్రాయ నమః మరువకపత్రం పూజయామి, హేరంబాయ నమః సింధువారపత్రం పూజయామి, శూర్పకర్ణాయ నమః జాజీపత్రం పూజయామి, సురాగ్రజాయ నమః గండకీపత్రం పూజయామి, ఇభవ్రక్తాయ నమః సమీపత్రం పూజయామి, వినాయకాయ నమః అశ్వత్థపత్రం పూజయామి, సురసేవితాయ నమః అర్జునపత్రం పూజయామి, కపిలాయ నమః అర్కపత్రం పూజయామి, శ్రీగణేశ్వరాయ నమః ఏకవింశతిపత్రాన్ని పూజయామి. పత్రాలు సమర్పించిన తర్వాత అష్టోత్తర శతనామావళి చదువుకోవాలి. ఓం గజాననాయ నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః,
ఓం వినాయకాయ నమః ఓం ద్వైమాతురాయ నమః ఓం ద్విముఖాయ నమః ఓం ప్రముఖాయ నమః ఓం సుముఖాయ నమః ఓం కృతినే నమః ఓం సుప్రదీప్తాయ నమః ఓం సుఖనిదయే నమః ఓం సురాధ్యక్షాయ నమః ఓం సురారిజ్ఞాయ నమః ఓం మహాగణపతయే నమః ఓం మన్యాయ నమః ఓం మహాకాళాయ నమః ఓం మహాబలాయ నమః ఓం హేరంబాయ నమః ఓం లంబజటరాయ నమః ఓం హయగ్రీవాయ నమః ఓం ప్రథమాయ నమః ఓం ప్రాజ్ఞాయ నమః ఓం ప్రమోదాయ నమః ఓం మోదకప్రియాయ నమః ఓం విఘ్నకర్తే నమః ఓం విఘ్నహంత్రే నమః ఓం విశ్వనేత్రే నమః ఓం విరాట్పతియే నమః ఓం శ్రీపతయే నమః ఓం వాక్పతే నమః ఓం శృంగారిణే నమః ఓం అశ్రితవత్సలాయ నమః ఓం శివప్రియాయ నమః ఓం శీఘ్రకారిణే నమః ఓం శాశ్వతాయ నమః ఓం బల్వాన్వితాయ నమః ఓం బలోద్ధతాయ నమః ఓం భక్తనిదయే నమః ఓం భవాగమ్యాయ నమః ఓం భవాత్మజాయ నమః ఓం అగ్రగామినే నమః ఓం మంత్రకృతే నమః ఓం చామీకర ప్రభాయ నమః ఓం సర్వాయ నమః ఓం సర్వోపాస్యాయ నమః ఓం సర్వకర్తే నమః ఓం సర్వనేత్రే నమః ఓం నర్వసిద్ధిప్రదాయ నమః ఓం పంచహస్తాయ నమః ఓం పార్వతీనందనాయ నమః ఓం ప్రభవే నమః ఓం కుమారగురువే నమః ఓం కుంజరాసురభంజనాయ నమః ఓం కాంతిమతే నమః ఓం ధృతిమతే నమః ఓం కామినే నమః ఓం కపిస్థఫలప్రియాయ నమః ఓం బ్రహ్మచారిణే నమః ఓం బ్రహ్మరూపిణే నమః ఓం మహోదరాయ నమః ఓం మదోత్కటాయ నమః ఓం మహావీరాయ నమః ఓం మంత్రిణే నమః ఓం మంగళసుస్వరాయ నమః ఓం ప్రమదాయ నమః ఓం జాయేసే నమః ఓం యక్షికిన్నర సేవితాయ నమః ఓం గంగాసుతాయ నమః ఓం గణాధీశాయ నమః ఓం గంభీరనినదాయ నమః ఓం వటవే నమః ఓం జ్యోతిషే నమః ఓం అక్రాంతపదచిత్ప్రభవే నమః ఓం అభీష్టవరదాయ నమః ఓం మంగళప్రదాయ నమః ఓం అవ్యక్తరూపాయ నమః ఓం పురాణపురుషాయ నమః ఓం పూష్ణే నమః ఓం పుష్కరోత్క్షిప్తహరణాయ నమః ఓం అగ్రగణ్యాయ నమః ఓం అగ్రపూజ్యాయ నమః ఓం అపాకృతపరాక్రమాయ నమః ఓం సత్యధర్మినే నమః ఓం సఖ్యై నమః ఓం సారాయ నమః ఓం సరసాంభునిదయే నమః ఓం మహేశాయ నమః ఓం విశదాంగాయ నమః ఓం మణికింకిణీమేఖలాయ నమః ఓం సమస్తదేవతామూర్తయే నమః ఓం సహివిష్ణవే నమః ఓం బ్రహ్మవిద్యాదిధానభువే నమః ఓం విష్ణువే నమః ఓం విష్ణుప్రియాయ నమః ఓం భక్తజీవితాయ నమః ఓం ఐశ్వర్యకారణాయ నమః ఓం సతతోత్థితాయ నమః ఓం విశ్వగ్రుసే నమః ఓం విశ్వరాక్షావిధానకృతే నమః ఓం కళ్యాణగురవే నమః ఓం ఉన్మత్తవేషాయ నమః ఓం పరజైనే నమః ఓం సమస్తజగదాధారాయ నమః ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః ఓం శ్రీవిఘ్నేశ్వరాయ నమః అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే దశాంగం గుగ్గలోపేతం సుగంధం సుమనోహరం ఉమాసుత నమస్తుభ్యం
గృహాన వరదో భవ ధూపమాగ్రపయామి సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినాద్యోజితం మయా గృహాన మంగళం దీపం ఈశపుత్ర నమోస్తుతే దీపం దర్శయామి సుగంధాసుకృతాంశై వమోదకాన్ ఘృతపాచితాన్ నైవేద్యం గృహాత్యాంచన ముద్ధే ప్రకల్పితాన్ భక్ష్యం చలేహ్యం చ చోష్యం పానీయామేవ చ ఇదం గృహాన నైవేద్యం మయా దత్తం వినాయక నైవేద్యం సమర్పయామి సచ్చిదానంద విఘ్నేశ పుష్కరాని ధనాని చ భూమ్యాం స్థితాని భగవాన్ స్వీకురుష్వ వినాయక సువర్ణపుష్పం సమర్పయామి పూగీఫలసమాయుక్తం నాగవల్లీదలైర్యుతం కర్పూరచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యాతాం తాంబూలం సమర్పయామి కృతవర్తి సహస్రైచ సకలైస్థితం నీరాజనం మయా దత్తం గృహాణ వరదో భవ నీరాజనం సమర్పయామి అత దూర్వాయుగ్మ పూజ ఘనాధిపాయ నమః దూర్వాయుగ్మం పూజయామి ఉమాపుత్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి అకువాహనాయ నమః దూర్వాయుగ్మం పూజయామి వినాయకాయ నమః దూర్వాయుగ్మం పూజయామి ఈశపుత్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి సర్వసిద్ధిప్రదాయకాయ నమః దూర్వాయుగ్మం పూజయామి ఏకదంతాయ నమః దూర్వాయుగ్మం పూజయామి ఇబవృక్తాయ నమః దూర్వాయుగ్మం పూజయామి మూషికవాహనాయ నమః దూర్వాయుగ్మం పూజయామి కుమారగురవే నమః దూర్వాయుగ్మం పూజయామి ఏకదంతైకవదన తధామూషిక వాహనాయ నమః దూర్వాయుగ్మం పూజయామి కుమారగురువే తుభ్యం అర్పయామి సుమాంజలిం మంత్రపుష్పం సమర్పయామి. నమస్కారము ప్రార్థన ప్రదక్షిణం కరిష్యామి సతతం మోదక ప్రియ నమస్తే విఘ్ననాశన ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. అర్ఘ్యం గృహాన హేరంబ సర్వభద్ర ప్రదాయక గంధ పుష్పాక్ష తైరుక్త్యం పాత్రస్థం పాపనాశన పునరార్ఘ్యం సమర్పయామి. ఓం బ్రహ్మ వినాయకాయ నమః. నమస్తుభ్యం గణేశాయ నమస్తే విఘ్ననాశన ఇప్సితం మే వరం దేహి వరత్రచ పరాంగతిం వినాయక నమస్తుభ్యం సంతతం మోదక ప్రియ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. తర్వాత వినాయక దండకం చదువుకోవాలి. వినాయక దండకం చదివిన తర్వాత వినాయక వ్రత కథ చదువుకోవాలి లేదా ఒకసారైనా వినాలి. వినాయక వ్రత కథ చదివేవారు, పూజలో కూర్చునేవారు ముందు చేతిలో కొద్దిగా అక్షింతలు వేసుకోవాలి. కథ పూర్తయిన తర్వాత వాటిని తమ శిరస్సుపై ఉంచుకోవాలి. పూర్వం చంద్రవంశానికి చెందిన ధర్మరాజు దాయాదులతో మాయాజూదం వల్ల రాజ్యాన్ని పోగొట్టుకొని భార్యాతమ్ములతో వనవాసం చేస్తూ ఒకనాడు నైమిసారణ్యానికి చేరుకున్నాడు. అక్కడ సౌనకాది ఋషులకు అనేక పురాణ రహస్యాలను బోధిస్తున్న సూత మహామునిని దర్శించి తనకు తిరిగి రాజ్యం పొందే మార్గం, వ్రతం ఏదైనా ఉంటే చెప్పమన్నారు. అంతటా సూత మహర్షి విఘ్నేశ్వరోత్పత్తి, చంద్రదర్శన దోషకారణం, శాపమోక్షం గురించి చెప్పసాగారు. గజాసురుడనే రాక్షసుడు తన తపస్సుచే పరమేశ్వరుణ్ణి మెప్పించి తనను ఎవరూ వధించజాలని శక్తిని ప్రసాదించమని కోరాడు. ఆపై శివుడు తన ఉదరమునందే నివసించాలని కోరడంతో అందుకు శివుడు అతడి కుక్షియందు బందీ అయ్యాడు. దీంతో అసురుడు అజేయుడయ్యాడు. తన భర్తకు కలిగిన ఈ స్థితికి పార్వతీదేవి చాలా దుఃఖితురాలైంది.
దీంతో జగన్మాత వైకుంఠానికి వెళ్ళి విష్ణువును తన భర్తను విడిపించుటకు మార్గం చెప్పమని కోరింది. విష్ణువు గంగిరెద్దుల వేషం ధరించి నందీశ్వరుణ్ణి గంగిరెద్దుగా వెంట తీసుకుని వెళ్ళాడు. గంగిరెద్దును ఆడించి గజాసురుణ్ణి మెప్పించాడు. ఈ ఆనందంలో ఏం కావాలో కోరుకో అని గజాసురుడు అడగ్గా, అదే సమయం కోసం ఎదురుచూస్తున్న శ్రీమన్నారాయణుడు నీ ఉదరమందున్న శివుణ్ణి తమ వశం చేయమని అడిగాడు. తనకు అంత్యకాలము దాపరించినదని గుర్తించిన రాక్షసుడు ఆడిన మాట తప్పకుండా కుక్షయందున్న శివుణ్ణి ఉద్దేశించి, ప్రభు, శ్రీహరి ప్రభావంతో నా జీవితం ముగియుచున్నది. ప్రాణం విడిచిన తర్వాత నా శిరస్సు త్రిలోక పూజితమగునట్లు, నా చర్మమును నిరంతరము నీవు ధరించునట్లు అనుగ్రహించవలసింది అని ప్రార్థించి తన శరీరమును నందీశ్వరుని వశము చేశాడు. నందీశ్వరుడు ఉదరమును చీల్చి శివునికి విముక్తి కలిగించాడు. తన భక్తుడైన గజాసురుని కోరిక మేరకు అతడి ఉదరంలో ఉన్న పరమేశ్వరుణ్ణి శ్రీమహావిష్ణు విముక్తి కల్పించడంతో భర్త రాకకు పార్వతి కైలాసంలో ఎదురుచూస్తుంది. శివుడి కోసం ఎదురుచూస్తూ స్నానానికి సిద్ధమైంది. స్నానానికి వెళుతూ దేహానికి నలుగు పిండిని అద్దుకుంది. పరధ్యానంలో ఆ పిండితోనే ఓ ప్రతిమను తయారు చేసింది. చూడముచ్చటైన ఆ బాలుడికి తండ్రి ఉపదేశించిన మంత్ర సాయంతో పార్వతి ప్రాణం ప్రతిష్ఠ చేసింది. గణాధిపత్యం దివ్యసుందరమైన ఆ బాలుణ్ణి వాకిట కాపలా ఉంచి తాను స్నానానికి వెళ్ళింది. అంతలో అక్కడికి వచ్చిన శివుణ్ణి ఆ బాలుడు అడ్డుకున్నాడు. ఆగ్రహావేశాలకు లోనైన రుద్రుడు ఆ బాలుడి శిరస్సును తన త్రిశూలంతో ఖండించాడు. ఆ శబ్దానికి బయటకు వచ్చిన పార్వతీదేవి జరిగిన ఘోరం చూసి కన్నీళ్లు పెట్టుకుంది. దీంతో శివుడు గజముఖుడి శిరస్సును తెప్పించి ఆ బాలుడికి అతికించి ప్రాణం పోసి గజానునుడు అనే నామకరణం చేశాడు. సర్వ విజ్ఞాలకు ఒక అధిపతిని నియమించమని దేవతలు, మునులు, మానవులు పరమశివుణ్ణి కోరతారు. ఈ విషయంలో గణపతి, కుమారస్వామి ఎవరిని నియమించాలని ఆలోచించిన పరమేశ్వరుడు ముల్లోకాలలోని పవిత్ర నదులన్నిటిలో స్నానం చేసి ఎవరు ముందుగా తన వద్దకు వస్తారో వారికే ఆధిపత్యం లభిస్తుందని చెబుతాడు. దీంతో కుమారస్వామి తన నెమలి వాహనంపై రివ్వున ఎగిరిపోగా వినాయకుడు మాత్రం తన ఎలుక వాహనంతో ముందుకు కదల్లేడు. దీంతో నారాయణ మంత్రం జపిస్తూ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేస్తాడు. ఆ మంత్ర ప్రభావంతో ప్రతి తీర్థంలోనూ కుమారస్వామి కంటే ముందే వినాయకుడు ప్రత్యక్షమవుతాడు. ఆ విధంగా 3 కోట్ల నదుల్లో వినాయకుడే ముందుగా స్నానమాచరించడం చూసిన కుమారస్వామి కైలాసానికి వెళ్ళి మహిమాన్వితుడైన అన్నగారికే ఆధిపత్యం ఇవ్వమని తండ్రిని కోరుతాడు. ఆ విధంగా వినాయకుడు విజ్ఞాలకు అధిపతి అవుతాడు. గణేశుడి శక్తి సామర్థ్యాలను పరిశీలించి భాద్రపద శుద్ధ చవితి నాడు గణాధిపత్యం కట్టబెట్టాడు. ఆ రోజున తనకు భక్తితో సమర్పించిన ఉండ్రాళ్ళు, కుడుములు, పిండి వంటలు, పండ్లను సుష్టిగా తిన్న వినాయకుడు నడవటానికి ఇబ్బంది పడుతూ కైలాసం చేరుకున్నాడు. శివుని శిరస్సుపై ఉన్న చంద్రుడు గణనాథుని అవస్థలు చూసి పక్కున నవ్వాడు. రాజదృష్టి సోకితే రాళ్లు కూడా నుజ్జవుతాయి. విఘ్ననాథుని ఉదరం పగిలి అందులోని ఉండ్రాళ్ళు, కుడుములు బయటకు వచ్చి అచేతనుడయ్యాడు. దీంతో ఆగ్రహించిన పార్వతీదేవి, పాపాత్ముడా, నీ దృష్టిసోకి నా కుమారుడు అచేతనంగా పడి ఉన్నాడు. కాబట్టి నిన్ను చూసిన వారు పాపాత్ములై నీలాపనిందులు పొందుగాక అని శపించింది. ఋషిపత్నులకు నీలాపనిందులు. పార్వతీదేవి చంద్రుని శపించిన సమయంలో సప్తఋషులు భార్యలతో కలిసి యజ్ఞం చేస్తూ అగ్నిదేవునికి ప్రదక్షిణం చేస్తున్నారు. అగ్నిదేవుడికి ఋషిపత్నుల మీద మోహం కలిగింది. కోరిక తీరక శపిస్తారేమో అన్న భయంతో అగ్ని క్షీణింపసాగాడు. భర్త కోరిక తెలుసుకున్న స్వాహాదేవి ఋషుల భార్యల రూపంలో అగ్నిదేవుణ్ణి చేరింది. అగ్నిదేవునితో ఉన్నది తమ భార్యలేనని భ్రాంతి చెందిన ఋషులు వారిని విడిచిపెట్టారు. శాపగ్రస్తుడైన చంద్రుణ్ణి చూడటం వలనే ఋషుల భార్యలు నీలాపనిందులకు గురయ్యారని దేవతలు గ్రహించారు. వీరందరూ బ్రహ్మదేవునితో కలిసి కైలాసానికి వెళ్లారు.
మరణించిన విఘ్నేశ్వరుణ్ణి బ్రహ్మదేవుడు తిరిగి బతికించాడు. తర్వాత పార్వతీదేవితో, అమ్మా, నీవు చంద్రునికి ఇచ్చిన శాపం వలన ఆపద కలిగింది, కావున శాపాన్ని ఉపసంహరించుకో అని కోరాడు. అప్పుడు పార్వతీదేవి, ఏ రోజున చంద్రుడు విఘ్నేశ్వరుణ్ణి చూసి నవ్వాడో ఆ రోజు చంద్రుణ్ణి చూడకూడదు అని శాపాన్ని సవరించింది. ఆ రోజు నుంచి అందరూ భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్రుణ్ణి చూడకుండా జాగ్రత్తగా ఉండి సుఖంగా ఉన్నారు. ఇలా కొంతకాలం గడిచింది. సెమంతకోపాఖ్యానం. ద్వాపర యుగంలో ద్వారకలో నివాసమున్న శ్రీకృష్ణుణ్ణి నారదుడు కలిశాడు. కాసేపు పిచ్చాపాటి మాట్లాడాక, స్వామి, ఈరోజు వినాయక చవితి, పార్వతి శాపం కారణంగా చంద్రుణ్ణి చూడకూడదు, నేను వెళ్తాను అని కృష్ణుడికి చెప్పి నారదుడు వెళ్ళిపోయాడు. ఆ రోజు రాత్రి ఎవ్వరూ చంద్రుణ్ణి చూడకూడదని పట్టణంలో శ్రీకృష్ణుడు చాటింపు వేయించాడు. శ్రీకృష్ణుడికి పాలంటే ఇష్టం. ఆ రోజు రాత్రి శ్రీకృష్ణుడు ఆవు పాలను తాగుతుండగా పాత్రలోని పాలలో చవితి చంద్రుణ్ణి ప్రతిబింబాన్ని చూశాడు. దాంతో తనకెలాంటి అపనింద వస్తుందో అని చింతించాడు. కొన్ని రోజులు గడిచాయి. సత్రాజిత్తు సూర్యుని వరంతో సెమంతకమణిని సంపాదించాడు. రోజుకు 10 బారువుల బంగారాన్ని ఇచ్చే ఆ మణిని అతను తీసుకొని ద్వారకకు వెళ్లాడు. శ్రీకృష్ణుడు సత్రాజిత్తుకు అతిథి మర్యాదలు చేసి ఆ మణిని తనకు ఇవ్వమని కోరాడు. అందుకు సత్రాజిత్తు ఒప్పుకోలేదు. తరువాత ఒకరోజు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు సెమంతకమణిని మెడలో వేసుకుని అడవికి వేటకు వెళ్లాడు. అడవిలో ఒక సింహం ఆ మణిని చూసి మాంసం ముక్క అనుకొని ప్రసేనుణ్ణి చంపింది. మణిని నోట కరుచుకొని పోతున్న సింహాన్ని జాంబవంతుడు చంపాడు. సెమంతకమణిని కొండగుహలో ఉన్న తన కూతురు జాంబవతికి ఆట వస్తువుగా ఇచ్చాడు. మరుసటి రోజు సత్రాజిత్తు తమ్ముడి మరణవార్త విన్నాడు. శ్రీకృష్ణుడే తన తమ్ముణ్ణి చంపి సెమంతకమణిని అపహరించాడని నిందించాడు. శ్రీకృష్ణుడు అది విన్నాడు. భాద్రపద శుద్ధ చవితి రోజు చంద్రబింబాన్ని చూసిన దోషం వల్ల తన మీద నిందపడింది అనుకున్నాడు. సెమంతకమణిని వెతుకుతూ అడవికి వెళ్లాడు. ఒకచోట ప్రసేనుడి శవం కనిపించింది. అక్కడి నుంచి సింహం అడుగులు కనిపించాయి. వెతుకుతూ వెళ్లి ఒక పర్వత గుహలోకి ప్రవేశించాడు. అందులో ఉన్న ఉయ్యాలకు కట్టిన మణిని చూసి దానిని తీసుకొని బయటికి రాసాగాడు. వెంటనే జాంబవతి పెద్దగా ఏడవసాగింది. కూతురు ఏడుపు విని జాంబవంతుడు కోపంతో శ్రీకృష్ణుడిపై యుద్ధానికి తలపడ్డాడు. వారిద్దరి మధ్య 28 రోజులు యుద్ధం జరిగింది. జాంబవంతుని శక్తి తగ్గిపోయింది. తనతో యుద్ధం చేస్తున్నవాడు శ్రీరామచంద్రుడని తెలుసుకున్నాడు. త్రేతాయుగంలో జాంబవంతుడు శ్రీరాముడితో యుద్ధం చేయాలని కోరాడు. ఆ కోరికను ఇప్పుడు శ్రీకృష్ణుని రూపంలో వచ్చి తీర్చాడని గ్రహించాడు. శ్రీకృష్ణుడికి నమస్కరించి సెమంతకమణితో పాటు తన కుమార్తె జాంబవతిని కూడా ఆయనకు సమర్పించాడు. శ్రీకృష్ణుడు సెమంతకమణిని తెచ్చి సత్రాజిత్తుకు ఇచ్చాడు. నిజం తెలుసుకున్న సత్రాజిత్తు తనను క్షమించమని శ్రీకృష్ణుణ్ణి వేడుకొన్నాడు. తన కుమార్తె సత్యభామను ఇచ్చి వివాహం జరిపించాడు. సెమంతకమణిని కూడా శ్రీకృష్ణుడికి ఇచ్చాడు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన మునులు శ్రీకృష్ణుడితో, మీరు సమర్థులు కనుక మీపై పడిన నిందను పోగొట్టుకోగలిగారు, మా వంటి వారికి ఏంటి గతి అన్నారు. భాద్రపద శుద్ధ చవితి నాడు యథావిధిగా వినాయకుణ్ణి పూజించి ఈ సెమంతకోపాఖ్యానాన్ని విని అక్షితలు తలపై వేసుకున్న వారికి ఆ రోజు చంద్రదర్శనమైనా కూడా అపనిందలు కలగవు అని శ్రీకృష్ణుడు చెప్పాడు. ఆనాటి నుంచి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చవితి రోజు దేవతలు, మహర్షులు, మనుషులు తమ శక్తికి తగినట్లుగా గణపతిని పూజించి తమ కోరికలు తీర్చుకుంటున్నారు. ఈ కథను చదివిగాని వినిగాని తలపై అక్షింతలు వేసుకొని వినాయక వ్రతాన్ని ముగించాలి. చివరగా వినాయకుని ఎదుట వీలైనన్ని గుంజిళ్లు తీసి సాష్టాంగ నమస్కారాలు చేయాలి. కథ పూర్తయిన తర్వాత స్వామికి మంగళహారతులు ఇవ్వాలి. అనంతరం ఉద్వాసన మంత్రం చెప్పుకోవాలి. ఉద్వాసన మంత్రం. యజ్ఞేన యజ్ఞమయజంత దేవాస్థానీ ధర్మాని ప్రథమాన్యాసన్ దేహనాకం మహిమానశ్చంతే యాత్రపూర్వీ సాధ్యాసంతి దేవ
సర్వే జన సుఖినో భవంతు. వినాయక చవితి రోజు విఘ్నేశ్వరుడికి పూజ ఎలా చేయాలో విన్నారు కదా. వీడియో నచ్చితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, అలానే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.